కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిన అభివృద్ధి తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అభివృద్ధి పూర్తిగా శూన్యమైందని, ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు అవి దశాబ్ది ఉత్సవాలు కాదని, దగా ఉత్సవాలని కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతరాజు రమణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటూ రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చందంపేట, షాలిపేట, మాందాపూర్ గ్రామాల నుండి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, డీసీసీ కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణలు మాట్లాడుతూ మోసపూరితమైన హామీలతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప 8 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరపలేదని, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని వారన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య, రైతులకు రుణమాఫీ అనే అంశాలపై ఈ నెల 22వ తేదీన మెదక్ నియోజకవర్గం కేంద్రంలో జరిగే ర్యాలీకి పెద్ద ఎత్తున తరలి రావాలని ఆర్డీఓకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు పోతరాజు రమణ, డీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రామచంద్రగౌడ్, పట్టణ అధ్యక్షుడు వెంకటగౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉదయ్ కుమార్, చొక్కంగారి స్వామి, వెంకటేష్, అక్బర్, సిద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా 3 గ్రామాల నుంచి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా, జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా, బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది పెద్ద నాయకులు, మాజీ మంత్రులు, మంత్రులు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ మన జిల్లా విషయానికి వస్తే, శంకరంపేట మండల విషయానికి వస్తే, శంకరంపేట మండల్లో పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఇలా పెద్ద గ్రామాలు అయినటువంటి సూరారం కానీ, దరపల్లి కానీ, గవలపల్లి కానీ, ఇలాంటి గ్రామాల నుండి కూడా చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ పార్టీలకు వస్తాము, కొన్ని హామీలు ఇవ్వమంటే అన్కండిషనల్గా తీసుకుంటాం తప్ప హామీలు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేని ఎండగట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే వచ్చే నెల జూలై 1వ తారీఖు నుండి గడప గడప కాంగ్రెస్ పార్టీ పేరు మీద అన్ని గ్రామాల్లోకి వెళ్తాం. మా డిక్లరేషన్లు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుంది, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో వేసిన ఆవశ్యకత ఎందుకుంది అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను మోటివేట్ చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ తీర్చిదిద్దుతారు. ఎందుకంటే మాట ఇచ్చిన కాంగ్రెస్ పైన కార్యకర్తలు మండలంలో చెప్పారు. రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ చేరడం జరిగింది. చేరిన వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఏంటంటే టీఆర్ఎస్ 21వ రోజు పండుగలు చేస్తున్నారు. ఆ పండుగలు ఏం సాధించారు అనేది మీకు పత్రికాలే తెలుసు. ఇప్పుడు అభివృద్ధి అని ఎక్కడ చేసారో ఎక్కడ కనబడుతుందో మీకు తెలవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చిన్నశంకరం పెట్టిన చెప్తున్నాను, ఎప్పుడో మేము పెట్టిన స్కూళ్ళు, మేము పెట్టిన కాలేజీలు తప్ప, కాంగ్రెస్ పార్టీ పెట్టినవి తప్ప, మొత్తం వాళ్ళు ఉన్న స్కూళ్ళు 8 సంవత్సరాల నుంచి కనీసం ఒక స్కూల్ బిల్డింగ్ తయారు చేయలేకపోయారు. చాలిపేట కానీ శంకరం అప్పట్లో మోడల్ స్కూల్ పెడితే కనీసం టెండర్లు పట్టుకోకుండా పక్క జరిగి మరి ఆ స్కూళ్ళలో ఒక్కోదా 400 స్ట్రెంత్ ఉన్నది మడూరు కానీ శంకరం మరి బడిబాట అనేది పెట్టిన కార్యక్రమంలో కూడా 2 రూములు ఇచ్చాము. ఆ 2 రూములు పట్టుకుంటాడు కూడా దిగుతాడు.